పెట్టిన రైతు భరోసా కేంద్రాలని ఇప్పుడు రైతు సేవా కేంద్రాలుగా మార్చారు. అక్కడ ఇప్పుడు ఏదైతే ఎరువులకి సమస్య ఎదురైన నేపథ్యంలో బాబు సర్కార్ కీలకమైన అడుగులేస్తుంది. మండలంలో అన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకి ఎరువులు పంపిణీ చేస్తున్నామని ఇప్పుడు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని, రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఇప్పటిదాకా 250 MT DAP, 279 MT యూరియా సరఫరా చేస్తున్నామని చెప్తున్నారు. అదే సందర్భంలో 420 MT యూరియా, 320 MT DAP, 410 MT కాంప్లెక్స్ ఎరువులు రైతులకు సరఫరా చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం రైతు సేవా కేంద్రంలో 200 అంటే ఒక్క ఏరియాలో ఎక్కడికక్కడ 220 MT DAP, 117 MT యూరియా అందుబాటులోకి ఉంటున్నాయి చాలా చోట్ల అన్నటువంటిది కూడా లెక్క చెప్తున్నారు. ఏదైతే యూరియాకు సంబంధించి ఏ ఇబ్బంది లేదన్నటువంటి చెప్పుకొస్తున్నారు.